విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం మామిడిపల్లి గ్రామ పంచాయతీ నుండి తోనం వెళ్లే మార్గంలో రోడ్లు చాలా అధ్వానంగా తయారై ఉండటం చూసి ఆ రోడ్లపై ఉన్న గుంతల్లో సాలూరు మాజీ శాసనసభ్యులు ఆర్పీ బంచ్దేవ్ మరియు టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల అభివృద్ధికి నోచుకోవడం లేదని, రోడ్లు కూడా అధ్వాన్నంగా తయారయ్యాయని, కనీసం రోడ్లు కూడా వేసుకోలేని పరిస్థితి, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అధ్వాన్నంగా ఉన్నటువంటి ఈ రోడ్ల పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద అందరికీ తెలుసు. ఈ రోడ్లలో జనాలు సుఖంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం పోయింది. గత 2.5 సంవత్సరాల క్రితం పంచాయతీరాజ్లో కానీ ఆర్ఎన్బిలో కానీ ఎన్ని రోడ్లు శాంక్షన్ అయ్యాయి, ఆ శాంక్షన్ అయిన వాటిని ఎంత చక్కగా చేశారనేది ప్రజలందరూ చూశారు. వేలాది కిలోమీటర్లు పంచాయతీరాజ్ రోడ్స్, ఆర్ఎన్బిలో కూడా వేలాది కిలోమీటర్లు రోడ్లు వేసి పంచాయతీరాజ్ ఆర్ఎన్బి రాష్ట్రంలో అవార్డ్స్ కూడా గెలుచుకున్నటువంటి దాఖలాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసాం. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాదాపుగా అయిన తర్వాత ఇంతవరకు కనీసం ఒక పిడికెడు మట్టి, ఓ పిడికెడు ఇసుక, ఓ పిడికెడు సిమెంట్ కూడా ఎక్కడ ఏ రోడ్డు మీద పోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 2.5 సంవత్సరాలుగా అన్ని రోడ్లు చాలా అధ్వానంగా ఉండి, పొరపాటున ఏ గర్భిణీ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే నరకం చూస్తున్నారు. మీరు ఇప్పుడే చూశారు, పాత్రికేయ సోదరులందరూ కూడా ఇక్కడే ఆటో ఆగిపోయింది, మేమే తొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద, ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన నియోజకవర్గాల్లో, దళిత నియోజకవర్గాల్లో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎక్కడైనా ఎవరు పడిపోయి చనిపోయినా, ఎవరు రాలేకపోయినా, ఈరోజు ఈ రోడ్ల మీద బురదలుంటే అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ ఉబాలు చేసే పరిస్థితి వచ్చింది. ఉడిపుడుసుకుంటున్నాం రోడ్ల మీద, ఎందుకంటే పొలాల్లో ఎలాగూ వర్షం పడితేనే నీళ్లు, లేకపోతే లేదు. ఎందుకంటే ప్రాజెక్టులు అయితే చాలా ఉన్నాయి, కానీ ఆ ప్రాజెక్టు నుంచి నీరు రావాలంటే కనీసం మెయింటెనెన్స్ ఆ కాలువలకు కూడా లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఈరోజు ఏదైనా అడిగితే డబ్బులు లేవు అంటున్నారు, అప్పుల కోసం పరిగెడుతున్నారు. కానీ మీ ప్రచారం మాత్రం ఏ లెవెల్లో ఉంది అని అంటే, మీ టీవీలు చూసినా, మీ పత్రికలు చూసినా, మీ ఆర్భాటాలు చూసినా, ఇచ్చింది గోరంత చేస్తుంది, కొండంత చేస్తున్నట్టుగా ఒక ప్రచారం చేస్తున్నారు. ఇలాగా రైతులు కాని సామాన్య ప్రజలు కాని ఈ రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటే, ప్రయాణించడానికి జనాలు మొత్తం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నా బాగు చేయడానికి మీ దగ్గర రూపాయి లేక, అది ఒప్పుకోవడానికి మీ డాబులు అడ్డొచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా నరకయాత్ర అనుభవిస్తున్నారు. ముఖ్యంగా 1వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు కానీ పెన్షన్లు కానీ చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరిచిపోయి, మేము అనవసరంగా ఒక్క ఛాన్స్ అన్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసామే అని ఈరోజు వృద్ధులు, వికలాంగులు, ఉద్యోగస్తులు, రైతులు, చిన్నపిల్లలు అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్, మీరు ఇప్పుడే చూశారు, పాత్రికేయ సోదరులందరూ కూడా ఇక్కడే ఆటో ఆగిపోయింది, మేమే తొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద ప్రతి దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడైతే ఈ గుమ్ములు ఉంటున్నాయో అక్కడ పిల్లలు ఆటోలు దిగి వాళ్లే తోసుకొని మళ్ళీ ఆటో ఎక్కుతున్న పరిస్థితి. ఎవరైనా ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్లాలి అంటే హాస్పిటల్కి వెళ్తున్నటువంటి రోగులే దిగి ఆటోనో, ఆ కార్నో, లేదా ఆ జీప్ నో నెట్టి తీసుకెళ్తున్న పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది.